అబ్సల్యూట్లీ. అంటే అబ్సల్యూట్లీ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు అన్నట్టు చాలా రిస్క్ అండి, బట్ ఐ ఆల్సో బిలీవ్ ద హయ్యర్ ద రిస్క్ ద హయ్యర్ ద రివార్డ్ అండి. ఎప్పుడైనా మనం ఎంత పెద్ద స్టెప్ వేస్తామో అది వర్కౌట్ అవుతే అంతే దానికి బెనిఫిట్ తిరిగి వస్తుంది. అండ్ టుడే ఇట్స్ ఇట్స్ ప్రెడీ ఎవిడెంట్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దట్ ద ఫిల్మ్ ఇస్ డూయింగ్ వండర్స్ అండి. సెకండ్లీ అబ్సల్యూట్లీ లాట్ ఆఫ్ లో మూమెంట్స్ అండి. చాలా ఆర్టికల్స్ వచ్చాయి, నెగిటివిటీ వచ్చింది, చాలా ఏదో కాంట్రవర్సీస్ వచ్చాయి, అవన్నీ చాలా వచ్చాయి. సో అవన్నీ కూడా నేను చూసి చూసి ఒక పాయింట్లో నేను ఇంక వదిలేసాను నేను. నేను అంతే ఇంకా దాన్ని నేను కొన్ని కొన్ని రోజులు నేను ఐ డిలీటెడ్ ఎవ్రీథింగ్ అండ్ సోషల్ మీడియా అంతా కూడా పక్కన పెట్టేసి ఐ బిలీవ్డ్ దట్ ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నా సినిమా మాట్లాడాలి. అది మాట్లాడితే వీళ్ళు మాట్లాడి మిగతా మాట్లాడినవన్నీ కూడా నల్ అయిపోతాయి. ఒకవేళ నా సినిమా పలకలేదంటే ఇంకా ఏం మాట్లాడే ఉపయోగం కూడా ఏముంది అసలు? ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, రైట్? సో వీ హ్యాడ్ ఆల్ ఆఫ్ అస్ హ్యాడ్ లాట్ ఆఫ్ లో మూమెంట్స్ వెన్ యు నో ద ఫిల్మ్ వాజ్ హ్యాపెనింగ్, బట్ ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ ఐ గెస్. సార్ 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చాలండి, చాలండి, చాలా స్ట్రెస్లో 10 రోజుల తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారు, అయిపోయింది కదా, తర్వాత మళ్ళీ ఒక వారంలో మాట్లాడుకుందాము. వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి. లేటర్ లేటర్ ఐ మీన్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ ద లాస్ట్ 10-15 డేస్ వీఆర్ ఎ బిట్ రిలాక్స్ రైట్ నౌ. సో గుడ్ అండ్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఫీలింగ్, కరెక్ట్ సార్. సార్ కాదండి, అలా ఏం లేదు సార్. అంటే ఫస్ట్ పార్ట్ మరి బీమ్స్ గారు ప్లీజ్ కమ్, ఒక చైర్ ఉందా ప్లీజ్ సార్. ఇప్పుడు అలా ఏం లేదండి, ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా అలా అది ఏదో నాకు అర్థం కాలేదు కాన్సెప్ట్. అది ఫస్ట్ పార్ట్ మర్చిపోయేలా సెకండ్ పార్ట్ తీద్దాం అని అదేం లేదు సార్. కాకపోతే ఇప్పుడు అది అంత పెద్ద పేరు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్కి, ఆ ఫ్రాంచైజ్కి ఆ పేరు పాడవకుండా తీయాలి. మనం డెఫినెట్గా చాలా జాగ్రత్త తీసుకోవాలి, బికాజ్ సీక్వెల్స్ రేర్లీ వర్క్, యూనో సీక్వెల్స్ రేర్గా వర్క్ అవుతాయి మన దగ్గర. అదే అది ఎప్పుడు నాకు భయం లేదండి, ఎందుకంటే మనం ఒక గుడ్ ఫిలిం తీస్తే డెఫినెట్గా ఆ సినిమా సినిమాగా పనిచేస్తుంది. అది సీక్వెల్గా పనిచేస్తుందా లేదా అనేది అదొక మ్యాజిక్ క్రియేట్ అవుతే జరిగే పని సార్ అది. సో అలా ఫస్ట్ పార్టీ మర్చిపోయేలా తీయాలి అని ఏం అనలేదండి. అండ్ రెండోది మీరు కథ లేదన్నారు సార్, ఐ డిసగ్రీ విత్ దట్ పాయింట్ అండి. డెఫినెట్లీ చాలా కథ ఉంది ఆ సినిమాలో, కాకపోతే కథను తీసుకెళ్ళి చాలా సబ్టెక్స్ట్లో కింద లేయర్లో పెట్టి ఎంటర్టైన్మెంట్ని పైన లేయర్లో ప్లేస్ చేశాను సార్. ఎందుకంటే టిల్లు అనే సినిమాల నుంచి ఫస్ట్ అందరూ చాలా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఐ ఫీల్ దట్ ఇవాళ సినిమా అంత బాగుంది అని జనాలు అందరూ కూడా అలాగే అంత నచ్చడానికి కారణం ఏంటి అంటే, ఈ సినిమాలో కథ లేదు అని ఎవరు అనట్లేదంటే, ఈ సినిమాలో కథ గురించి ఎవరు మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటంటే దాంట్లో కథ ఉంది సార్, అందుకే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అది ఎంత ఉండాలో అంత ఉందో అంతే ఉందండి. నేను చాలా ఎక్స్ట్రీమ్ లాజిక్లోకి వెళ్ళిపోయి చాలా ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ నేను ఇచ్చేయగలుగుతాను సార్, బట్ టెంపో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టెంపో డ్రాప్ అవుతుంది. హ్యావింగ్ సెట్ దట్ యాజ్ అ రైటర్ ప్రాబబ్లీ నా పర్సనల్ ఇదేమో కథ ఉంది అని నేను దాని మీద నా మైండ్ ఎక్కువ ఫోకస్ చేస్తాను. థియేటర్కి వెళ్ళి చూస్తే దాన్ని ఎవరు పట్టించుకోలేదు సార్. అసలు దే ఆర్ అబ్సల్యూట్లీ ఓన్లీ ఎంజాయింగ్ ద ఫన్ ఎపిసోడ్స్ అండ్ వన్ లైనర్స్ అండ్ బ్లాక్లు, ఫన్ బ్లాక్లు అవన్నీ ఎంజాయ్ చేస్తుంది సార్. అబ్సల్యూట్లీ నాకు ఆ టెన్షన్ ఎప్పుడు లేదు సార్, ఎందుకంటే నా మైండ్లో ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఈజ్ వెరీ వల్నరబుల్ టైం బాంబ్ లాంటి మనిషి సార్. అతన్ని మనం తీసుకెళ్ళి మనం ఎంత ప్రెషర్లో పెడతామో తను అంత పెద్దగా ఎక్స్ప్లోర్ అవుతాడు. ఇప్పుడు పార్ట్ 1లో పెట్టింది కొంచెం చిన్న ప్రెషర్, అది పార్ట్ 2లో ఇప్పుడు ఒక నేనే చెప్పేసాడు ఎందుకు ప్రెసిడెంట్లో, బట్ పార్ట్ 2లో మనం తీసుకెళ్ళి ఇంకొంచెం పెద్ద సినారియోలో పెట్టాం కాబట్టి ఇంకా ఎక్కువ క్రాక్ అయ్యాడు తన క్యారెక్టర్, ఇంకా ఎక్కువ స్కోప్ దొరికింది తను మాట్లాడడానికి కానీ, తను స్ట్రెస్ అవ్వడానికి కానీ. తన ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక సీన్ ఉంటుంది, ఇప్పుడు ఇలాంటి ఒక అమ్మాయిని వాడు గట్టిగా ఏం అనలేడు కూడా, అందుకే వాడు అంటాడు జబర్దస్త్ చేసిన మోసం, చిన్న విషయం ఇంత మోసం చేయడం అనేది
ఎంతో మంది అనుకుంటారు కొంతమందికే సాధ్యమవుతుంది అది. సో వాడు రియాక్షన్ కూడా వాడు మార్చుకోవాల్సి వచ్చింది, దీని మీదకి వెళ్ళిపోయి కొట్టేలేడు, తిట్టేలేడు అమ్మాయి మీదకి వెళ్ళిపోయి. అందుకే వాడు ఇట్లాంటి విషయంలో మాత్రం ఇట్స్ రెస్పెక్ట్ అసలు నీ మీద అంటాడు. సో అలా నాకు చాలా స్కోప్ దొరికిందండి, అబ్సల్యూట్లీ సార్. అంటే నేను ఫస్ట్ నేను డిసైడ్ అయింది ఏంటంటే సార్, టిల్లు 2 తీస్తున్నప్పుడు లాస్ట్ టైం మేము కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి టిల్లు 1 అది ఇంకా మేము కూడా అర్థం చేసుకుంటూ తీసిన సినిమా అది. కానీ ఇప్పటికీ మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది క్యారెక్టర్ అంటే ఏంటి అనేది. సో నా డే 1 నుంచి మేము రైటర్స్గా నేను మల్లిక్ కళ్యాణ్ రవి అంతని అందరం కూర్చొని రాసినప్పుడు డే 1 నుంచి ది ఓన్లీ అజెండా వాజ్ దట్ వాడి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఒక బుల్లెట్లా ఉండాలి అనేది మా ఎజెండా సార్ ఫస్ట్ నుంచి. బికాజ్ మనం అంత హై ఎయిమ్ పెట్టుకుంటేనే అట్లీస్ట్ మనం దాంట్లో ఒక 70-80% మనం సక్సీడ్ అవుతాం. సో ఐ ఫీల్ దట్ ఇవాళ థియేటర్లో 100కి 98 డైలాగులు ల్యాండ్ అయ్యాయని అనుకుంటున్నాను నేను థియేటర్లో ఇవాళ వర్కౌట్ అయ్యాయని అనుకుంటున్నాను సార్. సార్ ఐ జస్ట్ హీస్ బీన్ ఆస్కింగ్ ఐ జస్ట్ ఫినిష్ అండ్ కమ్ బ్యాక్ టు యూ సార్. యాక్చువల్లీ నాకు మీడియా నుంచి నా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక ఐడియా ఇచ్చారు. సో ఇందాక ఇద్దరం డిస్కస్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేద్దామనే ఉద్దేశంతో అయిపోయి సిద్ధు ఆ హీరోయిక్ స్లో మోషన్ మీద టిల్లు 3 అనౌన్స్ చేస్తున్నాము మండే నుంచి, అది కనబడుతుంది మీకు. సార్ ఒక్క సెకండ్, సార్ మేడం వెయిట్ చేయమని అడిగాను, మేడం చెప్పండి. అంటే అబ్సల్యూట్లీ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు అన్నట్టు చాలా రిస్క్ అండి, బట్ ఐ ఆల్సో బిలీవ్ ద హైయర్ ద రిస్క్ ద హైయర్ ద రివార్డ్ అండి. ఎప్పుడైనా మనం ఎంత పెద్ద స్టెప్ వేస్తామో అది వర్కౌట్ అవుతే అంతే దానికి బెనిఫిట్ తిరిగి వస్తుంది. అండ్ టుడే ఇట్స్ ప్రెటీ ఎవిడెంట్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ దట్ ద ఫిల్మ్ ఇస్ డూయింగ్ వండర్స్ అండి. సెకండ్లీ అబ్సల్యూట్లీ లాడ్ ఆఫ్ లో మూమెంట్స్ అండి, చాలా ఆర్టికల్స్ వచ్చాయి, నెగిటివిటీ వచ్చింది, చాలా ఏదో కాంట్రవర్సీస్ వచ్చాయి, అవన్నీ చాలా వచ్చాయి. సో అవన్నీ కూడా నేను చూసి ఒక పాయింట్లో నేను ఇంక వదిలేసాను నేను నేను అంతే ఇంకా దాన్ని నేను కొన్ని రోజులు నేను ఐ డిలీటెడ్ ఎవ్రీథింగ్ అండ్ సోషల్ మీడియా అంతా కూడా పక్కన పెట్టేసి ఐ బిలీవ్డ్ దట్ ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నా సినిమా మాట్లాడాలి, అది మాట్లాడితే వీళ్ళు మిగతా మాట్లాడినవన్నీ కూడా నల్లైపోతాయి. ఒకవేళ నా సినిమా పలకలేదంటే ఇంకా ఏం మాట్లాడే ఉపయోగం కూడా ఏముంది అసలు, ఇట్ డజన్ రియలీ మ్యాటర్ రైట్. సో వీ హ్యాడ్ ఆల్ ఆఫ్ అస్ హ్యాడ్ లాట్ ఆఫ్ లో మూమెంట్స్ వెన్ యు నో ద ఫిల్మ్ వాజ్ హ్యాపెనింగ్, బట్ ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ ఐ గెస్. సార్ 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చాలా స్ట్రెస్లో 10 రోజుల తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారు, అయిపోయింది కదా, తర్వాత మళ్ళీ ఒక వారంలో మాట్లాడుకుందాము, వాళ్ళకి వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి.